రాశి ఉత్తరాషాఢ నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాలు, శ్రవణ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు, ధనుష్ నక్షత్రంలో ఒకటి రెండు పాదాలు కలిస్తే మకర రాశి. అయితే ఈ మకర రాశి వారికి ఏలినాడు శని దోషం ఇంకా ఉంది. అయితే వ్యయస్థానం జన్మస్థానం అయిపోయింది, ద్వితీయ స్థానం ఉంది, ధనాధిపతి ధనస్థానంలో ఉన్నారు కాబట్టి ఏలినాడు శని ప్రభావం అంతగా బాధించదు. పైగా తృతీయంలో రాహు, చతుర్థంలో గురుడు, ఈ రెండూ కూడా శుభయోగాలే. వీళ్ళు గత 5 సంవత్సరాలుగా పడుతున్న బాధలు తగ్గుతాయి. మొత్తం మీద ఈ సంవత్సరం కూడా వీరికి మకర రాశి వారికి కొంతవరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వీరు గతంలో అనుకున్న సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుండి విముక్తులవుతారు. ఏ ఫలితాలు పెట్టినా సులువుగా హాయిగా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకు బాగుంటుంది, ఉద్యోగస్తులకు బాగుంటుంది, వ్యవసాయదారులకు అనుకూలమే, వ్యాపారస్తులకు అనుకూలమే, స్త్రీలకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద ఈ మకర రాశి వారికి కూడా ఈ సంవత్సరం చాలా ఉన్నతంగా యోగాన్ని అనుభవిస్తారు.